నమస్కారం, టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గృహ నిర్మాణంలో పశ్చిమ గోదావరి జిల్లాను అగ్రస్థానంలో నిలబెడతాం. ఏలూరులో స్పష్టం చేసిన గృహ నిర్మాణ అభివృద్ధి విభాగం జేసీ సూరజ్ ధనంజయ్. ఏలూరు కర్ఫ్యూను పరిశీలించిన డీఐజీ మోహన్ రావు, ఎస్పీ నారాయణ నాయకులు కర్ఫ్యూ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హేతు. సిసిఎస్ రద్దు హామీని అమలు చేయాలని తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి డిమాండ్. తణుకులో శనివారం 862 మందికి కరోనా కోవిషీల్డ్ టీకాలు వేసిన వైద్య సిబ్బంది, ఫస్ట్ డోస్ టీకాల కోసం బారులు తీరిన ప్రజలు. తణుకులో వామపక్ష బహుజన కార్యకర్తల ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రదర్శన. కొత్త పోస్టులతో కలిసి కొత్త జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని కోరుతూ తణుకులో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ దీక్షలు. రోడ్డు ప్రమాదంలో గంజాయి ముఠా సభ్యులకు గాయాలు, పోలీసులకు సమాచారం అందించిన 108 సిబ్బంది. మెరుగైన రాబడి కోసం నారుమడుల్లో మొవ్వ తెగులు నివారణకు కొరిజిన్ పిచికారీ చేయాలి, టీపీగూడెం ఏరియా రైతులకు సూచనలు ఇచ్చిన శాస్త్రవేత్తలు. చెముడులంకలో నూతన మెమోరియల్ ట్రస్ట్ను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పరీక్షల రద్దు విజేత లోకేష్ చిత్రపటానికి రావులపాలెంలో పాలాభిషేకం చేసిన విద్యార్థులు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయినకు బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు. గృహ నిర్మాణంలో లబ్ధిదారులను ప్రోత్సహించాలి, సచివాలయ సిబ్బందిని ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకం అమలులో పశ్చిమ గోదావరి జిల్లాను అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు గృహ నిర్మాణ డెవలప్మెంట్ జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ చెప్పారు. ఏలూరులో శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవలే తాను బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. జిల్లాలో మంజూరైన 170,000 ఇళ్లకు గాను ప్రస్తుతం 140,000 గృహాల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని ఆయన అన్నారు. అలాగే ఈ ఇళ్ల నిర్మాణాన్ని నాణ్యతతో చేపడతామని, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సకాలంలో పూర్తి చేస్తామని సూరజ్ ధనంజయ్ వివరించారు. దీంట్లో కొన్ని కోర్ట్ కేసెస్ కానీ కొన్ని ఇతర ఇష్యూస్ ఉన్నాయి, అది రిడ్యూస్ చేసి మనకి టోటల్ హౌస్ కన్స్ట్రక్షన్ టార్గెట్ అచీవ్ చేయాలి. ఫర్ దట్ మనం మండల్ లెవెల్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, ఈవెన్ విలేజ్ లెవెల్ కానీ అప్పటివరకు కొన్ని టీమ్స్ ఫామ్ చేశాను. ఆ టీమ్ బెనిఫిషరీస్కి మోటివేట్ చేసి గ్రౌండింగ్ చేయాలి, అది మన టార్గెట్. అట్ ద సేమ్ టైం మన ఆనరబుల్ మినిస్టర్ సార్, మన కలెక్టర్ సార్, దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ దిస్ హౌస్ సైట్ ప్రోగ్రామ్ అండ్ దే ఆర్ ఆల్సో కోఆర్డినేటింగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్. సో యాజ్ అ జాయింట్ కలెక్టర్ హౌసింగ్ ఐ విల్ బి ఆల్సో కోఆర్డినేటింగ్ విత్. ఏలూరు నగరంలో కర్ఫ్యూ అమలు తీరును రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు, ఎస్పీ కె నారాయణ నాయకులు ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మీడియాతో మాట్లాడుతూ కర్ఫ్యూ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని అన్నారు. సాయంత్రం 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపైకి అనవసరంగా వచ్చి కేసులను ఇరుక్కోవద్దని అన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు కర్ఫ్యూ నిబంధనల విషయంలో పోలీసులకు సహకరించాలని మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కర్ఫ్యూ గవర్నమెంట్ ఇచ్చిన నియమావళ ప్రకారం షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం, పబ్లిక్ మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా కరోనా నిరోధించడానికి ఆస్కారం ఏర్పడింది. ప్రజలందరూ కోఆపరేట్ చేస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది వైలేటర్స్ ఎవరైనా వస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే బైక్స్ కానివ్వండి సీజ్ చేసాము, వాళ్ళపైన ఫైన్ ఇంపోజ్ చేయడం కూడా జరిగింది. సో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే చాలా వరకు స్వచ్ఛందంగా వాళ్ళ షాపులు కూడా క్లోజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్లో మాత్రమే వాళ్ళు షాపులు అవన్నీ ఓపెన్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ కరోనాని ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే పోలీస్ శాఖ విస్తృతంగా రోడ్లపై నుండి
ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవగాహన కల్పించడం ఎలాంటి ఫర్దర్ మూమెంట్ పబ్లిక్ మూమెంట్ లేకుండా చూడటం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ని టోటల్ గా బ్యాన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఈ కరోనా ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యాపార చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా చేపట్టారు విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు చేయాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చట్టాలు చేయాలని వీరు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ రైతు సంఘాల నాయకులు డేగ ప్రభాకర్ బండి వెంకటేశ్వరరావు కె శ్రీనివాస్ రజనాల రామ్మోహన్ రావు యు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో ఈ సంఘం నాయకులు ఎస్వి ప్రసాద్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ తెలుగుదేశం నాయకులు డాక్టర్ దుమ్మెటి వెంకట సుధాకర్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ సిపిఎస్ రద్దు మాటే వినపడటం లేదని ఎద్దేవా చేశారు ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షించేందుకు ఇచ్చిన హామీ గంగపాలవటం అన్యాయమని పేర్కొన్నారు ఉద్యోగ సంఘాలు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం మరింత దారుణమని దుమ్మెటి వెంకట సుధాకర్ అన్నారు ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు తణుకు పట్టణంలో శనివారం 862 మందికి కరోనా నివారణ కోవిషీల్డ్ టీకాలు వేసినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బి దుర్గామహేశ్వరరావు తెలిపారు 26 సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 45 సంవత్సరాలు దాటిన వారికి 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు మొదటి డోసు వేసినట్లు ఆయన చెప్పారు ఒక ప్రణాళికాబద్ధంగా అందరికీ టీకాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు అయినప్పటికీ ప్రజలు కరోనా నియమాలను పాటిస్తూ తమను తాము రక్షించుకోవాలని సూచించారు ముఖ్యంగా అత్యవసరాలలో మాత్రమే బయటికి రావాలని వచ్చిన వారు విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని దుర్గామహేశ్వరరావు స్పష్టం చేశారు అలాగే ప్రతి వారి జేబులోనూ శానిటైజర్ బాటిల్స్ పెట్టుకోవాలని చెప్పారు 1975 నుంచి 1977 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ విధానాలతో ఎమర్జెన్సీ అనే భూతాన్ని అమల్లోకి తెచ్చి 46 సంవత్సరాలైన సందర్భంగా తణుకులోని సిపిఐ సిపిఎం బీఎస్పీ కార్యకర్తలు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు రాష్ట్రపతి రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొద్దిసేపు నినాదాలిచ్చి పాత విష జ్ఞాపకాలను గుర్తు చేశారు ప్రజాస్వామ్య దేశంలో ఈ నియంతృత్వానికి తావులేదంటూ వారు పేర్కొన్నారు ఎమర్జెన్సీ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించిన ప్రజా చైతన్యాన్ని కూడా వీరు గుర్తు చేశారు స్వేచ్ఛే సమాజంలో ఎవరు నియంతగా ఉన్నా వారిని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని వామపక్ష బహుజన కార్యకర్తలు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర మాజీ నాయకులు కోనాల భీమారావు సిపిఎం స్థానిక నాయకులు పివి ప్రతాప్ దక్షిణామూర్తి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులతో కలిపి తాజాగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని తణుకు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తలు మెయిన్ రోడ్లోని మండల పరిషత్ కార్యాలయ సమీపంలో నిరసన దీక్షలు నిర్వహించారు ముఖ్యంగా ఈ నెల 18వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులు నిరుత్సాహపడ్డారని వారు పేర్కొంటూ నినాదాలిచ్చారు ఖాళీగా ఉన్న 25,000 ఉపాధ్యాయ పోస్టులను అధ్యాపక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు తమ న్యాయమైన ప్రతిపాదనను పట్టించుకోకపోతే ఈ నెల 30వ తేదీన చలో తాడేపల్లి నినాదంతో రాజధానిని ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి పెద్దిరాజు మాజీ కార్యదర్శి పివి ప్రతాప్ పట్టణ నాయకులు సి కార్తీక్ ఎం రాజు ఎస్ జయభాను యూటీఎఫ్ జిల్లా నాయకులు జీజే జయకుమార్ బీఎస్పీ నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు తాడేపల్లిగూడెం జాతీయ రహదారిలో కుంచనపల్లి వద్ద మోటార్ సైకిల్పై వెళుతున్న ఇద్దరిని శుక్రవారం లారీ ఢీకొంది దీంతో ఇద్దరు మోటార్ సైకిలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా వీరిని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు ఇదిలా ఉండగా అంబులెన్స్
అంబులెన్స్లో వీరి బ్యాగులను సిబ్బంది పరిశీలించగా ఈ బ్యాగులో గంజాయి లభించింది. కిలో గంజాయి శాంపిల్ ప్యాకెట్లు కూడా వీరు గుర్తించారు. వెంటనే వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తాడేపల్లిగూడెం తణుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు బైక్స్పై వచ్చి మన రాష్ట్రంలో అంతర్గతంగా గంజాయిని విక్రయాలు చేస్తున్నట్లుగా అనుమానిస్తూ వీరిపై దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.